చైనాలోని జింజియాంగ్ ప్రావిన్స్లో ఉన్న ప్రధాన తెగ ఆయన ఉయిగర్లను చైనా అణిచివేస్తుంది ప్రధానంగా ఆ ప్రావిన్స్లోని ముస్లింలపై హింసాత్మక ఘటనలకు పాల్పడ్డ సందర్భాలు కోకొలరు ఇప్పటికీ వారిపై డ్రాగన్ దాడులకు తెగబడుతోంది తాజాగా మరో కోణం బయటపడింది ఆ కంపెనీ నీడలో చైనా ఆగడాలు బయటపడ్డాయి అది డ్రాగన్ దుర్మార్గానికి ప్రతీకగా నిలుస్తోంది జర్మన్కి చెందిన ప్రముఖ కార్ల సంస్థ వోక్స్ వ్యాగన్ చైనాలో పలు ప్లాంట్లను కలిగి ఉంది అందులో ప్రధానంగా జింజియాంగ్కి చెందిన ఉయిగర్లు ముస్లింలు కార్మికులుగా పనిచేస్తున్నారు అయితే వారిపై చైనా ఆదేశాల మేరకు భారీగా అణచివేతలకు వోక్స్ వ్యాగన్ సంస్థ పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ ప్రతినిధుల బృందం ఇటీవల అక్కడ పర్యటించింది ఈ కార్ల తయారీ ప్లాంట్లో క్రింది స్థాయి కార్మికులు ప్రధానంగా జింజిహంకి చెందిన ఉయిఘర్లు ఉన్నట్లు గుర్తించారు అంతేకాదు వారిని సంస్థ నిర్వాహకులు నిత్యం వేధిస్తున్నారట అసలు ఈ కంపెనీ ఫ్యాక్టరీలో మానవ హక్కులు పరిరక్షించడం అనేది జరగదని నిత్యం వేధిస్తుంటారని వెల్లడైంది ఈ విషయంపై ఈయూ బృందం తీవ్రంగా స్పందించింది వోక్స్ వ్యాగన్పై పలు ఆరోపణలు చేసింది చైనా చెప్పినట్టు వింటే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది అంతేకాదు ముస్లిం వీఘర్ల సమాజంపై చైనా అణిచివేత రాజకీయ వాణిజ్య ఎజెండాను వేగంగా పెంచుతోంది ఈ వారంలో ప్రభుత్వేతర సంస్థలు యూనియన్లకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది జింజియాంగ్ నుంచి కార్మికులను తీసుకురావద్దని నైక్ అడిడాస్ అమెజాన్ వంటి కంపెనీలకు పిలుపునిచ్చింది ఈ నేపథ్యంలో జింజియాంగ్ ప్రభుత్వంపై అమెరికా ఇప్పటికే ఆంక్షలు పెట్టింది యూరప్ సైతం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది అందులో భాగంగా అక్కడి విషయాలపై స్పందించింది గ్రీస్ ప్రతినిధి స్పందిస్తూ వర్క్స్ వ్యాగన్ మనసాక్షి లేని సంస్థ అని ఆరోపించారు జింజియాంగ్లో లో నిరంకుశ నరకాన్ని నిలబెట్టడానికి అలాంటి సంస్థలు సహకరిస్తాయని ఆరోపించారు కార్ల తయారీదారులపై ఇయు ప్రతినిధి బెటికోఫర్ విమర్శలు గుప్పించారు అంతేకాదు చైనాలోని అన్ని కర్మాగారాలు ప్రధానంగా ఉయిగర్లని కార్మికులుగా పెట్టుకుంటున్నారని వారిని దుర్వినియోగం చేస్తున్నారని మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్నారని ఆస్ట్రేలియాకు చెందిన స్ట్రాటజిక్ పాలసీ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది ఉయిగర్లపై దాడులను అది వెల్లడించింది ఈ పరిస్థితుల్లో చైనా అణచివేతపై ఐక్యరాజ్య సమితి జోక్యం చేసుకోవాలని ఇయూ ప్రతినిధుల బృందం తెలిపారు దాదాపు డెబ్బై మంది ప్రతినిధి బృందం ఐరాసాకి ఓ లేఖని రాశారు జింజియాంగ్ ప్రాంతంలో ముస్లిం మైనార్టీలపై జరుగుతున్న ఆఘాయిత్యాలపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల ఉల్లంఘనకు కారణమైన నేరస్తులను శిక్షించాలని విజ్ఞప్తి చేశారు మరి దీనిపై ఐరాసా ఎలా స్పందిస్తుందో చూడాలి